ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెలన్నర రోజుల్లో సగం రోజులు బెంగళూరులోనే గడిపారు. పట్టుమని 10 రోజులు కూడా తాడేపల్లి ప్యాలెస్ లో ఉండలేదు. ఓవైపు పాలనను పట్టాలెక్కిస్తున్న చంద్రబాబు సర్కార్ గత ప్రభుత్వ అవినీతి శ్వేతపత్రాల రూపంలో ఎండగడుతుంటే వాటికి సమాధానం చెప్పకుండా కొత్త పాట పాడుతున్నారు జగన్. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి సరిగ్గా నెలన్నర రోజులైంది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పాలనను పట్టాలెక్కించేందుకు చంద్రబాబు ప్రభుత్వం నానా పాటలు పడుతోంది. ముందుగా గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాలపైన, ఆర్థిక పరిస్థితిపైన శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అయితే వీటికి సమాధానం చెప్పాల్సిన జగన్ మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో చంద్రబాబును జగన్ ఆడిపోసుకున్నారు. చంద్రబాబు ఉండేది హైదరాబాద్ లో, రాజకీయం చేసేది ఆంధ్రప్రదేశ్ లో అని ఒకసారి, తెలంగాణలో ఉంటూ ఏపీలో రాజకీయం చేస్తున్నారని మరోసారి, అసలు అమరావతిలో చంద్రబాబుకు ఇల్లు లేదని ఇంకోసారి, ఇలా అనేక ఆరోపణలు చేస్తూ కాలం గడిపారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు చివరకు ఆ పార్టీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కూడా అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి గోడలు దూకి అరెస్టు చేసి 3rd degree కూడా ప్రయోగించారు. వీరందరికీ టీడీపీ అధినేత అండగా నిలిచారు. ప్రతి ఒక్కరికి పార్టీ తరపున న్యాయ సహాయం అందించారు చంద్రబాబు. ఇదే మాటను ఏకంగా అసెంబ్లీలో కూడా ప్రకటించారు చంద్రబాబు. అరాచక పాలనకు అంతం పలికిన ఏపీ జనం కూటమి ప్రభుత్వంలో ప్రశాంతంగా కాలం గడుపుతున్నారన్నారు. జగన్ పాలనపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. అధికారం కోల్పోయిన వెంటనే కష్టాలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు, ఒకదాని వెంట ఒకటిగా జరుగుతున్న పరిణామాలు జగన్ కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. నిబంధనలు అంగీకరించని, అడిగినా కూడా ఇవ్వలేని ప్రతిపక్ష నేత హోదా కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు జనంలో నవ్వుల పాలయ్యాయి. ఇక పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఢిల్లీలో చేసిన ధర్నాకు ఆశించిన రీతిలో స్పందన రాలేదు. తాజాగా విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లో, కుంభకోణాల్లో కేసులు ఎక్కడ పెడతారోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. దీంతో వారంతా తాడేపల్లి ప్యాలెస్ కు రావటం ప్రారంభించారు. అక్కడక్కడ వైసీపీ కార్యకర్తలు, నేతలు తెలుగుదేశం నేతలతో వివాదానికి దిగి కేసులు మోపటంతో తమను జైలు నుంచి బయటకు తీసుకురావాలని, ఆర్థిక న్యాయసాయం చేయాలని నియోజకవర్గ నేతలను ఆశ్రయిస్తుండటంతో వారంతా తాడేపల్లి ప్యాలెస్ కు పరుగులు పెడుతున్నారు. మరికొందరు నియోజకవర్గంలో ఉండలేకపోతున్నామంటూ జగన్ వద్దకు వచ్చి వాపోతున్నారు. ఈలోపు సొంత నియోజకవర్గం పులివెందులు వెళితే అక్కడ కూడా బిల్లులు ఇవ్వాలని పలువురు జగన్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. తాము పనులు చేశామని బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా నష్టాలకు గురవుతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాడేపల్లి ప్యాలెస్ లో నిత్యం ఈ చికాకులు ఎదురవుతూ ఉండటంతో బెంగళూరు సేఫ్ అని భావించిన జగన్ అక్కడకు వెళ్లిపోతున్నారు. బెంగళూరులో జగన్ ఉన్నారని తెలుసుకుని అక్కడకు వెళుతున్న నేతలకు నో ఎంట్రీ అని చెప్పడంతో నేతలకు ఏం చెయ్యాలో తెలియక శాపనార్థాలు పెడుతున్నారు. మరోవైపు జగన్ అధికారం కోల్పోయిన తర్వాత నేరుగా పులివెందుల వెళ్లి అక్కడ 5 రోజులు ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. అధికారంలో ఉండగా పనులు చేసి బిల్లులు రాకపోవడంతో వారంతా వచ్చి తమకు బిల్లులు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో జగన్ 3 రోజులకే పులివెందుల పర్యటన ముగించి అటు నుంచి అటే బెంగళూరు వెళ్లిపోయారు. 2వసారి వైఎస్ జయంతోత్సవాలకు పులివెందుల వెళ్లి తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి మళ్లీ బెంగళూరు ప్యాలెస్ వెళ్లిపోయారు. వినుకొండలో వ్యక్తిగత వివాదంతో జరిగిన హత్య సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది టీడీపీ చేసిందని వైసీపీ నేతలు చెప్పడంతో జగన్ వెంటనే బెంగళూరు నుంచి వినుకొండకు వచ్చేశారు. ఈలోపు అసెంబ్లీ సమావేశాలకు ఒకరోజు వెళ్లి గవర్నర్ ప్రసంగంలో నిరసన వ్యక్తం చేసి ఆ తర్వాత నుంచి డుమ్మా కొట్టారు. ఇప్పుడు తాపీగా బెంగళూరు యలహంక ప్యాలెస్ కు చెక్కేశారు. వారం రోజుల తర్వాత తిరిగి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖర్చులు దండగాని ఉన్న పార్టీ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయించేసి క్యాంపు కార్యాలయంలోనే పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే జగన్ వ్యవహార శైలిని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.